వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అఖిల్ నిజం తెలుసుకొని కోపంగా ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో భాస్కర్ని పిలుస్తాడు. ఏంట్రా ఏమైందిరా, ఈవెంట్స్ వాళ్ళతోటి మాట్లాడావా అని చెప్తాడు. ఏంటి మాట్లాడదు అన్నయ్య, ఆ ఈవెంట్స్ వాళ్ళు మనని క్యాన్సిల్ చేయమని చెప్పారు, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు అని అంటారు. అదేంట్రా అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా మనకు అని చెప్తాడు. ఏంటి ఉండేటి అగ్రిమెంట్స్, ఈవెంట్ సంస్కృతి ఈవెంట్స్ అంతా అభి అన్నయ్యకే అన్నయ్య మీద ఉంది అనుకుంటున్నారు. అన్నయ్య సంస్కృతి ఈవెంట్స్లో భాగం అనుకుంటున్నారు, వాళ్లకు తెలియదు కదా ఇదంతా అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాము అని అఖిల్ అడుగుతాడు. అక్కడే ఉన్న హారిక ఉన్ను సుమంగళి ఇలా అంటారు, ఏముందిరా ఏముంది, ఏం చేసేదేముంది, అభికి వీళ్ళు ఎలాంటి హక్కు లేదు, అధికారం లేదు, అన్నీ హక్కులు అన్నీ మావే, అధికారాలు మావే అని వాళ్లకు తెలియచేయడమే అని సుమంగళి చెప్తూ ఉంటుంది. తర్వాత అఖిల్ భార్య కూడా ఇలా అంటూ ఉంటుంది హారిక, అవునండి మీరు మీ గురించి గొప్పగా తెలుసుకోవాలి అంటే మీది పబ్లిసిటీ చేసుకోవాలి, అప్పుడే కదా నలుగురిలో మీ గురించి తెలుస్తుంది అని చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాము, మనకు పబ్లిసిటీ చేసుకోవాలంటే చేతిలో డబ్బు ఉండాలి కదా అని అంటూ ఉంటారు. డబ్బేముందిరా, ఆస్తిలో మీ వాటా అమ్మేసుకోర్రి, అమ్మేసుకొని ఈవెంట్ చేసుకోర్రి, డబ్బులు సంపాదించుకోర్రి అని సుమంగళి చెప్తూ ఉంటుంది. తన కల నెరవేరుతున్నందుకు సుమంగళి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఆస్తులు అంటే అమ్మవాళ్ళు ఒప్పుకోరు కదా అత్తయ్య అని భాస్కర్ అంటాడు. వాళ్ళకు చెప్పడం ఎందుకురా, మీరే డాక్యుమెంటరీ పేపర్స్ తీసుకెళ్ళి లాయర్ని కలవండి, లాయర్ సలహా ఇస్తాడు కదా అని చెప్తూ ఉంటుంది. అలాగే అని పేపర్స్ తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్తారు. చెప్పండి లాయర్ అని అడుగుతారు, మాది మా ప్రాపర్టీ మేము కొంచెం అమ్ముకోవాలి అనుకుంటున్నామండి, మేము ఈవెంట్ సొంతంగా చేయాలి అనుకుంటున్నాము అని చెప్తారు. అదేంటండి మీకు అంత డబ్బు ఉండి అంత ఆస్తి ఉండి ఇప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతాడు లాయర్. అదేం లేదండి, మాకు కొంత అవసరం ఉంది డబ్బు అని అఖిల్ చెప్తాడు. ఇక డాక్యుమెంట్ చూసిన లాయర్ మాత్రం మీకు ఆస్తి అమ్ముకునే అధికారం హక్కు లేదు అని చెప్తారు. అదేంటండి మా నాన్నగారి ఆస్తి మేము అమ్ముకోక ఉండడం ఏంటి అని అడుగుతాడు. అవునండి ఇది అంతా అభిగారి పేరు మీద ఉంది, ఆస్తి మొత్తం అభిగారికే ఉంది, తనకు అమ్మే అధికారం అమ్ముకునే అధికారం తనకు మాత్రమే ఉంది, మీకు ఎలాంటి హక్కు అధికారాలు లేవు అని చెప్తాడు. ఇక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటండి లాయర్ గారు మీరు చెప్పేది, అంటే మాకు ఇలా ఈ దీంట్లో ఎలాంటి అధికారం లేదా అని అడుగుతారు. అవును లేదండి, సెంటు భూమి కూడా మీకు ఇందులో లేదు అని చెప్తారు. అదేలా అండి అని లాయర్ని అడుగుతారు. అవునండి ఇది ఇప్పుడే కాదు, 20 సంవత్సరాల క్రితమే మీ నాన్నగారు అభియు గారి పేరు మీద ఆస్తి మొత్తం రాసిచ్చారు అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మీరు చేసేది ఏం లేదు అనగానే అక్కడి నుంచి చాలా కోపంగా వస్తారు. ఇక సుమంగళి హారిక ఉండడంతో ఏమేంద్రా ఆస్తి ఏది అమ్ముతున్నారా అని సుమంగళి అడుగుతుంది. ఏంటి అమ్మేది, అమ్మడం కాదు ఇక మనకు చిప్ప చేతికొచ్చింది, నడి రోడ్డు మీద ముష్టెత్తుకోవడమే అంటారు. ఇక ఒక్కసారిగా సుమంగళి హారిక షాక్ అవుతారు. ఏంట్రా నువ్వు అంటున్నది అని అడుగుతారు. అవును ఈ ఆస్తి మొత్తం అభి అన్నయ్య పేరు మీద ఉందట, తనకే నాన్నగారు తనకే రాసిచ్చారట అని చెప్తారు. ఇక అలా అనడంతో షాకింగ్గా అలానే చూస్తారు. ఏంట్రా అభి నువ్వు అంటున్నది, ఇది నిజమారా అని సుమంగళి అంటూ ఉంటుంది. అవును అవును అత్తమ్మ, అత్తయ్య నాన్నగారు 20 సంవత్సరాల కిందట అభి అన్నయ్యకు ఆస్తి మొత్తం రాశాడట, మనం చిప్ప చేత పట్టుకొని రోడ్డు మీద అడుక్కుని తినాలి, మనకు సెంటు భూమి కూడా లేదు అని చెప్తాడు. ఆ తర్వాత కిచెన్లో అభి ఉన్ను బన్నీ వంట చేస్తూ ఉంటారు. ఇక అభి మాత్రం ఇలా అంటారు, బన్నీ నేను కాఫీ పెట్టాను, వంట చేశాను, అలాగే సేమ్యా చేశాను, కానీ ఈ హల్వా ఎప్పుడు చేయలేదు అభి అంటాడు. అయ్యో నాన్న అదేముంది, కాఫీ కొడితే అయిపోతుంది అని కాఫీ కొట్టి హల్వా చేస్తూ ఉంటారు. ఇది అంతా ఇద్దరు పిల్లలు చూస్తారు. ఇక వసును అమ్మాయి నువ్వు చూస్తురా అని తీసుకొస్తారు. వసు కిచెన్ డోర్ దగ్గర నిలబడి ఏమండి అభి గారు, ఏమండి బండి గారు, వంట రెడీ అయిందా హల్వా అని చెప్తారు. ఆ రెడీ అయింది ఆగండి అని అంటారు. తర్వాత అభి హల్వా చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత రూమ్లోకి దేవ్జీ ఉన్ను రామ్మోహన్ రావు వస్తూ ఉంటారు. ఇక అఖిల్ ఉన్ను
భాస్కర్ గట్టిగా అరవడంతో, ఏంట్రా అంత కేకలు వేస్తున్నారు, ఏమైంది అని అడుగుతారు. ఏమైంది అని చిన్నగా అడుగుతున్నావా అమ్మ? మీ ఆయన గారు చేసింది నీకేం తెలియదా? తెలిసి కూడా తెలియనట్టు ప్రవర్తిస్తున్నావా అని అఖిల్ అడుగుతూ ఉంటారు. ఏంట్రా నువ్వు అంటున్నది అని అడుగుతూ ఉంటారు రామ్మోహన్. అవును, మీరు ఎవడో తెలియని అనాథ అయిన ఆ అనామకుడికి ఆస్తి మొత్తం రాసిస్తారు, మాకు సెంటు భూమి లేకుండా చేశారు, ఇదెక్కడి న్యాయం నాన్న అని అడుగుతారు. తర్వాత జయంతి ఇలా అంటూ ఉంటుంది, ఆయననే ఎదిరిస్తే మాట్లాడతావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అఖిల్ ఇలా అంటాడు, ఏంటమ్మా ఆయనను ఎదిరించి మాట్లాడదు, నీకు తెలిసే తెలియదో తెలుసో కానీ ఆస్తి మొత్తం ఆయనకే రాశాడు, మనకు ఎలాంటి అధికారం లేదు అని చెప్తాడు. ఇక అలా వినడంతో సుమంగళి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి వదిన అన్నయ్య అలా ఆస్తి మొత్తం రాసివ్వడమేంటి? కన్నబిడ్డలైన వీళ్ళకి కాకుండా ఎవరికో పుట్టిన ఒక అనామకుడికి ఆస్తి రాసివ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. జయంతి మాత్రం, వదిన నీకు దీంట్లో ఎలాంటి సంబంధం లేదు, నువ్వు గమ్మున ఉండు అని అంటూ ఉంటుంది. హారిక ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య తనని ఎలాంటి సంబంధం లేదు అని అంటున్నావు కానీ నాకు ఉంది కదా, మాకు కాకుండా వాళ్ళకి ఎలా ఆస్తి మొత్తం రాసిస్తారు, వాళ్ళకు రాసిచ్చే అధికారం మీకెవరిచ్చారు అత్తయ్య అని హారిక అడగగానే అక్కడే ఉన్న భాస్కర్ భార్య కూడా అంటూ ఉంటుంది, ఏంటి అఖిల్ ఇలా అంటున్నారు, తను ఎంతో కష్టపడి ఆస్తిని కూడబెట్టుకున్నాడు, అలాంటిది తనకు ఆస్తి రాసివ్వకపోవడం తప్పెలా అవుతుంది అనగానే భాస్కర్ తన పైన చెయ్యి వెతుతాడు. ఇక జయంతి మాత్రం, ఏంట్రా ఆడవాళ్ళ మీదకి చెయ్యెత్తుతావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది. ఇంకా అన్నయ్య ఇక్కడ కాదు మనం తెలుసుకోవాల్సింది, అక్కడ ఆయన దగ్గరికే వెళ్దాం పదా, ఆయననే నిదలేసి అడుగుదాం, ఆస్తి మొత్తం మన పేరు మీద రాసుకుందాం పదా అని అంటూ ఉంటారు. ఇదే నచ్చినట్టయితే లైక్ కొట్టండి.